ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి. ఎక్కడ చూసినా రాబోయే కాలానికి ఏపీలో కాబోయే సీఎం ఎవరంటూ అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకుల నుండి ఎన్నో చర్చలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏపీలో ఎక్కడ చూసినా విన్నా ఎక్కువగా వినిపిస్తున్న పార్టీలు వైఎస్ఆర్ సిపి, తెలుగుదేశం, జనసేన అని అందరికీ తెలిసిందే. అయితే ఈ మూడు పార్టీల అధ్యక్షులైన జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బల బలగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మైనస్లు ప్లస్లు ఒక్కసారి చూస్తే, ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు. 2014లో జగన్ ఓడిపోయిన దగ్గర నుండి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయటం, పాదయాత్ర చేస్తూ ఎప్పుడూ ప్రజలలో ఉండడం కూడా వైఎస్ఆర్ పార్టీకి కలిసొచ్చిన అంశం. పాదయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి ఊరిలో వారి కష్టాలను, బాధలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక హోదా కోసం వారి ఎంపీలను సైతం రాజీనామా చేయించడం కూడా జగన్ కు బాగా కలిసొచ్చింది. ఇంకా రెడ్డి కులస్తులు, బడుగు బలహీన వర్గాల సపోర్ట్ కూడా జగన్ కి ఉందనే చెప్పాలి. ఇంకా జగన్ కు తెలంగాణ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ పార్టీకి బలహీనతలు కూడా బాగానే ఉన్నాయి. జగన్ ఏదైనా బిజినెస్ మైండ్ తో చూస్తారని ప్రచారంలో ఉంది. అంతేకాకుండా జగన్ కు కోపం కూడా ఎక్కువే అంటూ సీనియర్స్ కు తగినంత గౌరవం ఇవ్వడని, ఎవరి మాట లెక్క చేయని తనం అంటూ పబ్లిక్ లో ఒక వర్గం నుండి టాక్ నడుస్తుంది. వీటితో పాటు జగన్ అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులు ఇంకా నడుస్తుండడం కూడా జగన్ కి మైనస్ అని చెప్పాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బలా బలగాలు ఒకసారి చూస్తే, చంద్రబాబు గారి హుందాతనం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించే తీరు, ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని ఎలా కాపాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. వీటితో పాటు కమ్మ సామాజిక వర్గం, ఎన్టీఆర్ అభిమానులు మొత్తం చంద్రబాబు వెనకే ఉంటారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముకలా సపోర్టు చేస్తూ ఎంతో మంది సీనియర్ నాయకులున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని బడా మీడియా వర్గం మొత్తం చంద్రబాబు కనుసైగల్లో నడుస్తుందని ఎంతో మంది ప్రముఖులు చెప్పే మాట. హైదరాబాద్ ను అభివృద్ధిలో పెట్టిన ఘనత చంద్రబాబు గారిదే. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఎన్నో పదవులు, ఇలా ప్రస్తుత ఏపీలో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు చాలా తక్కువే. ఇవన్నీ చంద్రబాబు గారికి బాగా కలిసొచ్చే అంశాలు. అయితే చంద్రబాబు గారికి కలిసిరాని అంశాలు కూడా చాలానే ఉన్నాయి. 2014 వరకు చంద్రబాబుపై ప్రజలకున్న విశ్వాసం ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు గొడవ పడటం, ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోవడం లాంటి అభియోగాలతో పాటు అప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా అభివృద్ధి ఏమీ కనపడలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద మైనస్. పోలవరం లాంటి ప్రాజెక్టులలో కలకలం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చలేకపోవటం, డ్వాక్రా రుణమాఫీలపై ప్రజలు సంతృప్తి చెందలేకపోయారంటూ వార్తలు, ఇవన్నీ ప్రస్తుతం బాబు గారికి మైనస్లు. అందులోనూ ఇటీవలే జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా బాబుకు అన్ని మైనస్ మార్కులే పడ్డాయి. అక్కడ గెలిచిన కేసీఆర్ గారు కూడా బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడం కూడా బాబుకు గట్టి దెబ్బే. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ బాబును ఎన్టీఆర్ కు చేసిన కుట్రను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కు చంద్రబాబుకు మధ్య ఏం జరిగిందో దేవుడికెరుక. ఇప్పుడు ప్రజలు ఈ సినిమా చూస్తే అది నిజమని నమ్మే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ బాబు గారికి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైనస్లు ప్లస్లు చూస్తే, ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో కొద్ది కొద్దిగా నిలదొక్కుంటున్నారని చెప్పాలి. ఆయనకు యువత సపోర్ట్ ఎక్కువగా ఉంది. సినిమాలో ఆయన చేసే యాక్టింగ్, ఫైట్లు, స్టెప్పులు ఇవన్నీ చూసి మాత్రమే ఆయనకు అభిమానులు పుట్టుకురాలేదు. ఆయన సిద్ధాంతాలు నమ్మి, ఆయన మంచితనం నచ్చి ఆయనను ఇష్టపడే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం పవన్ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని ఆరాటం కలిగిన వ్యక్తిలా కనిపిస్తారు. అంతేకాకుండా
కాప్ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. మెగాస్టార్ అభిమానులు కూడా పవన్ ను సపోర్ట్ చేస్తారనేది జగమెరిగిన సత్యం. ఇవన్నీ పవన్ కు కలిసొచ్చే అంశాలు. ఇక పవన్ కు కలిసి రాని అంశాలు ఒక్కసారి బేరీజు వేసుకుంటే పవన్ కు ఎక్కువ రాజకీయ అనుభవం లేకపోవటం, కొద్దిగా ఆవేశపరుడనే భావన ప్రజలలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా పవన్ ను వేలెత్తి చూపించడానికి ప్రత్యర్థి పార్టీలకు ఉన్న ఒక్క ఆయుధం ఆయన మూడు పెళ్లిళ్లు. ఈ విషయం పక్కన పెడితే ప్రశ్నించడానికి వచ్చానని చెప్పే పవన్ 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తరువాత దాదాపు 3 ఎవరిని ప్రశ్నించకుండా అజ్ఞాతవాసి సినిమా తీస్తూ రాజకీయ పరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే వార్తలు కూడా పవన్ కి మైనస్. సో అదండి ప్రస్తుతం ఏపీ రాజకీయ హీరోల బలాలు బలహీనతలు. మరి వేచి చూడాలి రాబోయే ఎన్నికల్లో ఎవరు చక్రం తిప్పుతారు. హాయ్, నేను మీ అనసూయ భరద్వాజ్. హాయ్, హలో, నేను మీ అభయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆధన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆధన్ తెలుగు ఫర్ లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్. డు సబ్స్క్రైబ్ టు ఆధన్ తెలుగు.